ఆర్టిస్టుల పక్కన చేశారు మీరు, కానీ బాహుబలి బామ్మగా చాలా అసలు గుర్తుండిపోయారు ఈ మధ్య యూత్ అందరికీ కూడా, అలా కనెక్ట్ అయిపోయారు. ఆ సినిమా గురించి ఏం చెప్తారమ్మా? అది చేయటం నా అదృష్టం అమ్మా. రాజమౌళి గారితో అంతకుముందు నేను ఒక సీరియల్ చేశారు, అప్పుడు సీరియల్ పేరు మర్చిపోయాను. ఏమనుకోవద్దు, మర్చిపోను అని చెప్పేసి అని అనుకుంటాను కానీ మర్చిపోయాను. అందులో శ్రావణి అన్నమ్మాయి ఝాన్సీ గారు చేసింది. అందులో నన్ను జైల్లో పెట్టేస్తారు. ఆ జైలు సబ్బు ముక్కలతో వాటితో ఇటుతో వేసి జైలు నుంచి మళ్ళీ ఇచ్చేస్తారు. శాంతి నివాసం అండి గుర్తొచ్చింది. రాజమౌళి గారు, నవీన్ గారు అప్పుడు డైరెక్షన్ చేసింది. వారి సీరియల్ చేశాను నేను. తర్వాత 2010లో వేదం అన్న సినిమా చేశానండి. దానికి చాలా మంచి పేరు వచ్చింది నాకు. కృషి గారు అమ్మ చూడబాకనేవారు. అయ్యా చూడకుండా ఎట్లా అయ్యా, మరి కళ్ళు కనిపిస్తున్నాయి కదా చూస్తాను అని చెప్పేసానంటే, లేదమ్మా మీ కళ్ళు చూడాలనిపించట్లేదంటే, అయ్యా మీరు ఎక్కడ నా కొడుకు లాంటివారు, నా కళ్ళు చూడకపోవటం ఏంటయ్యా అని చెప్పేశారు అనేదాన్ని. ఇప్పుడు కృషి గారు చూసి నన్ను తిట్టినా నేనేం భయపడను. ఆయన అన్నమాట అది, నేను ఉన్నమాటే చెప్తున్నాను అది. రాజమౌళి గారు కూడా అంతే చేస్తారు, నా కళ్ళు చూడబాకమ్మా అంటారు. రమగారికి నేనంటే ప్రాణం. ఆ తల్లి చల్లగా ఉండాలి, ఎప్పుడు అమ్మను పిలవండి, ఏదన్నా క్యారెక్టర్ రోల్ ఉందంటే అమ్మను పిలవండి అని చెప్పేసి అంటది. అందులో చేసావమ్మా, ఇందులో చేసావమ్మా అంటది. ఇప్పటికీ దగ్గర దగ్గర 84 సినిమాలు అయినాయండి. 84 సినిమాలు పేర్లు చెప్పాలంటే వరుస పెడితే తప్పితే, మధ్య మధ్యలో చెప్పాలంటే నేను చెప్పలేను. నాంది తర్వాత ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిది ఏంటది, వకీల్ సాబు. వకీల్ సాబులో అందరూ ఏడ్చారయ్యా నా కోసం. ఆయన గారు కూడా ఏడ్చారు, అమ్మా ఎలా చేస్తున్నావు ఎలా చెప్తున్నావు. మరి అందుకే కదమ్మా బ్రతుకుతున్నాను, ఇండస్ట్రీ సొమ్ము దినుకుంటూ అందుకే బ్రతుకుతున్నాను. లేకపోతే యాక్టింగ్ యాక్టింగ్ లాగుంటే తెలిసిపోద్ది కదా, న్యాచురల్గా ఉందమ్మా అని చెప్పేసి అంటారు. ఒక స్మితా పాటిల్ బిరుదు ఉంది నాకు, ఆ తల్లంతర దాన్ని కాదు నేను. ఆమె కాలు గోటికి కూడా నేను సరిపోను. లేదమ్మా, వాళ్ళు మహానటులు మహా యాక్టర్లు వాళ్ళు. కాకపోతే ఏంటంటే నేను బ్రతకటానికి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాను కాబట్టి ఇందులోనే బ్రతుకుతున్నాను. అదమ్మా నా సంగతి. బాహుబలి బామ్మగా చేసినప్పుడు మంచి డైలాగ్స్ ఉంటాయి మీకు, ఒక్కొక్క డైలాగ్ చెప్తారా బాహుబలి సినిమాలో మీరు చెప్పిన మాట? చెప్తానమ్మా. అమ్మా కొడుకు పుట్టాడమ్మా, కానీ అమ్మగారిని దక్కించుకోలేకపోయాం, అందుకని ఈ బాబుని తీసుకొని వచ్చానమ్మా అని చెప్పేసి రమ్యకృష్ణ గారికి ఇస్తాను. అవును, ఇస్తే ఆ వంటది ఇలా పట్టుకొని ఇదైతే ఆమె చేయి పట్టుకుంటాడు ఆ బాబు పిల్లాడు, బాహుబలి అని పేరు పెడుతుంది ఆయనకి. అది ఆమె పాలిచ్చేటప్పుడు నాకు ఇవ్వటము. మళ్ళా తర్వాత రెండిట్లో చేశానండి. 33 రోజులు, 3 రోజులు కెమెరా ముందుకే వెళ్ళాలా నేను. ఏంటి వాళ్ళతో పాటు కూర్చోబెట్టారు, నన్ను కూడా బాగా చూసుకున్నారు. వాళ్ళందరూ చల్లగా ఉండాలి, మంచి మంచి సినిమాలు చెయ్యాలి, నాలాంటి దాన్ని పిలవాలి నేను వాళ్ళలోకి వెళ్ళి పెద్ద సినిమాల్లో పిలవాలి. ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారమ్మా? ప్రభాస్ గారు ఏముందమ్మా, బాగానే మాట్లాడతారు. ఏంటే గంజికూడు పెడుతున్నావు అన్నాడు. నానా నాకు ఇది ఇచ్చారయ్యా అందుకని పెడుతున్నాను అన్నాను. ఆ నువ్వన్నా తెప్పించవచ్చు కదా బిర్యానీ అన్నారు. లేదు నానా, ఇక్కడ ఈ దీనికి వచ్చాను కదా నేను, రాజేంద్ర నగరం ఫిలిం సిటీ వచ్చాను కదా, నాకు ఎక్కడ బిర్యానీ దొరుకుతుంది? వేరే ఎప్పుడన్నా మీరు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు బిర్యానీ పెట్టవే ముసలి అని అడుగుతారనుకోండి, అప్పుడు పెడతానులేయ్యా అని చెప్పేసి అని అన్నాను. బిర్యానీలు అవి చేస్తారా మీరు ఇంట్లో? అన్ని వంటలు వచ్చమ్మా నాకు, నేను చేసిన పచ్చళ్ళు నేను చేసిన కూరలు ఎవరు చేయలేరు అట్లా. అది వెళ్ళేటప్పుడు ఈ బాక్స్లు పట్టుకెళ్తారు, అలా పట్టుకెళ్తాను, ఒక్కోసారి పట్టుకెళ్తాను, కానీ ఎవరికి పెట్టను, నేనే తింటాను. అది అది నా సేఫ్టీ కోసం, నా ఆరోగ్యం కోసం, బ్రతకాలి అన్న దీనికోసం, ఆశ కోసం పట్టుకెళ్తాను. అక్కడవి నాకు నచ్చవు, ఎందుకంటే ఏది వస్తున్నా చెయ్యి అడ్డు పెట్టేస్తాను. ఏంటమ్మా చెయ్యి అడ్డు పెట్టారంటారు. వద్దయ్యా నాకు అని చెప్పేసి అని అంటాను. ఏదైనా పచ్చడి కనిపిస్తే మాత్రం వేయించుకుంటాను, కొంచెం పెరిగి వేసుకొని అన్నం కలుపుకొని ఆ పచ్చడి అంచుకుంటా, రొట్టెలు వేసుకుంటా తినేస్తాను. ఎక్కడమ్మా మీరు పుట్టింది? ఎక్కడ? నేను పుట్టింది పరిటాల అనే గ్రామంలో పుట్టానమ్మా. ఇది కృష్ణా జిల్లా. అంతకుముందు నందిగామ తాలూకా అని చెప్పేసి అని అనేవారు, ఇప్పుడు కంచికిచర్ల తాలూకా కింద పనిచేస్తుంది. చింతల అచ్చయ్య చౌదరి గారు నా తాతగారు. 107 ఎకరాల ఇంట్లో పుట్టాను నేను, కమ్మ కుటుంబంలో పుట్టాను. కానీ ఎవరు కమ్మ అని చెప్పేసి అని అనుకోరు, అందరూ బ్రాహ్మణ స్త్రీ అనే అని చెప్పేసి అని అనుకుంటారు. పెరిగింది మాత్రం బ్రాహ్మణ దగ్గరే. నేను మాదిరాజు దుర్గా ప్రసాదరావు గారు అని చెప్పేసి ఆయన పెంచారు. అది ఆయన ద్వారానే నేను కూచిపూడి అనే గ్రామం వెళ్ళి భరతనాట్యం నేర్చుకున్నాను. మహంకాళి వెంకయ్య గారు మా గురువు గారు. అది అంత ఇప్పుడు మీరు అంత బాధపడుతున్నారు ఎందుకు, దాని వెనకాల ఏముంది, ఏం కారణం ఉంది?
కారణం అంటే ఏమి లేదు అమ్మా, ఇది బాధ కాదు ఆనందం కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఎందుకంటే పాత జ్ఞాపకాలు, 93కు ముందు చనిపోయారు తాతగారు, 107 ఎకరాలు పొలము, 7 రెట్టీలు, 4 జీతగాళ్ళు, 10 దొరసాని గారు అని చెప్పేసి పిలిచేవారు అట్లా. అలాంటి దాన్ని ఈరోజు వచ్చి హైదరాబాద్ వచ్చి మంచి స్థితిలోనే ఉన్నాను నేను, ఇది బాధతో చెప్పటం కాదు సంతోషంతో. కాకపోతే ఏంటంటే కన్నీళ్ళు ఆగట్లేదు నాకు, తిరిగిన ప్రభావం నేర్చుకున్న ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పాటలు పడ్డాను, ఆ పాటలు చెప్పుకోవడానికి కూడా. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ. Thank you.